ఏమరా అల్లుడు, రోజు ఆటోలో అమ్మాయిలు వేసుకుని ట్రిప్పులు మిట్రిప్పులు వేస్తూ ఉండేవాడివి, ఏంది ఇలా బేకార్ నిలబడ్డావు? ఏముంది మావా, ఈ ఫ్రీ బస్ రాకముందు కాలేజ్ అమ్మాయిలు ఎక్కేటోళ్ళు మస్తు జాము జాము ట్రిప్పులు మెట్రిప్పులు వేసేటోడి, ఇప్పుడు ముసలోళ్ళు కూడా ఎక్కట్లా. అవును, నువ్వు ఆటో తీయట్లేదండి. నీదంటే సొంత ఆటో, నాదంటే ఫైనాన్స్లో తెచ్చిన ఆటో, పైగా ఇంకా 3 కిస్తీలు కట్టాలా. ఇవన్నీ కట్టలేక ఏం చేయాలో అర్థమవుతలేదురా. పైగా ఫ్రీ బస్సులు వచ్చాక లేడీస్ అసలు ఆటోలే ఎక్కడం లేదు. దినమంతా తిరిగినా కూడా కనీసం ఆటో ఆయిల్ ఖర్చులు కూడా రావడం లేదు. ఇట్లయితే సంసారం ఎట్లా చేయాలా? కిస్తీలు ఏడికెళ్ళి కట్టాలా? అందుకే ఈ ఫైనాన్స్ వాళ్ళు బాగా తట్టుకోలేక ఫైనాన్స్ వాళ్ళకి ఆటో పంపించేసా, నేను ఇట్లా రోడ్డు మీద పడ్డా, ఇట్లా బేకారున్నా. అదేంది మావా, ఈ ఫ్రీ బస్సులు అలా మనాడాళ్ళు కూడా తిరుగుతారు కదా. ఈ ఫ్రీ బస్సు పథకం అనేది చాలా మంచిదే, కానీ ఈ లేడీస్ అంతా ఫ్రీ బస్సు పథకానికి అలవాటు పడ్డారనుకో, మరి మన ఆకలి తీర్చేదేవుడురా. అరే అల్లుడు, గిట్ల బీకారుంటే అన్నం కూడా సహిస్తలేదురా, గే పని చేయబుద్ది అయితేలే. ఆడవాళ్ళకంతా చేసిన గవర్నమెంటు మనకి ఏదో ఒకటి చేస్తుందిలే మా గౌరవ. నువ్వు అన్నట్టు మా నన్ను కూడా ఆదుకుంటే మంచిగుంటుందిరా. బరాబర్ ఆదుకుంటుంది మా, గాబరా పడకు, కొత్త గవర్నమెంట్ మనకి ఏదో ఒకటి చేస్తుందిలే. ఈ ఫ్రీ బస్ పథకం పెట్టి లేడీస్ అందరినీ మస్తు ఖుషి చేసిర్రు, గట్లనే మా ఆటోలందరినీ కూడా జర చూసుకోరి, ఏ కష్టం నష్టం రాకుండా ఆదుకోరి. పూరా లోకల్, యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్, మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది, మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.